కల్చర్ పాలిటిక్స్ చేయొద్దు, ప్రజలని కుల మతాలతో రెచ్చగొట్టద్దు. ఇది ఒకటో పాయింట్ నేను చెప్తుండా. శవాలు దొరికితే శవం ఎత్తొద్దు. అక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళాలా, మాట్లాడాలా, 10 లక్షలు ఇస్తా, విజయవాడ వరదలకే 1 కోటి రూపాయలు అని చెప్పి ఈ రోజుకి ఇవ్వాలా, చెక్కు రూపంలో ఇవ్వాలా, క్యాష్ రూపంలో ఇవ్వాలా? నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు ఇస్తావా? నీకు కావాల్సిందే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు. ఎవరు అత్యాచారానికి గురవుతారా, ఎవరు అత్యాచారానికి గురవుతారా? ఎక్కడ జరిగితే చంద్రబాబు నాయుడు మీద దోసేద్దావా? ఈరోజు హోమ్ మినిస్టర్ అంతగా చెప్తానే ఉన్నారు, ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు, పరోక్షంగా ఫోన్ చేసినా, పరోక్షంగా వాళ్ళు పట్టుకున్నా, వాళ్ళ లోపలికి వేసేసినా జరగాల్సింది జరుగుతుంది, చట్టం తరపుని తాను చేసుకుని వెళ్తా ఉండని. ఇది నువ్వు ప్రత్యేకంగా ప్రజలు చెప్పక్కర్లే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, లోకేష్ దిశా చట్టాన్ని కాల్ చేశాడు. దిశా చట్టం అనేది ఒకటి ఉందే, దిశాను ఒక యాప్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందే? నీకు నువ్వుగా దిశాను పెట్టుకొని, నీకు నువ్వుగా అన్ని రాసేసుకొని, మీ వాళ్ళని పెట్టుకొని నువ్వు ఓపెన్ చేసేస్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోద పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదా? దానికి పర్మిషన్ ఉండదా? దానికి ఒక పర్మిట్ ఉండదా? కాల్చక ఏం చేయాలా? దాన్ని పట్టుకొని దిశా చట్టాన్ని లోకేష్ బాబు పొప్ప, లోకేష్ బాబు పొప్ప. లోకేష్ బాబుకి నీకు ఎంత తేడా ఉంటుందంటే, లోకేష్ బాబు అంటేనే తల్లిదండ్రుల పెంపకం, జగన్మోహన్ రెడ్డి అంటేనే తల్లి చెల్లి ఆస్తుల పెంపకం. తల్లిదండ్రుల పెంపకం అంటే లోకేష్ బాబు, తల్లి చెల్లి ఆస్తుల పెంపకం అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఐటీ మినిస్టర్గా, ఈరోజు ఐటీ మినిస్టర్గా మీరు ఒక్కడు గుర్తుపెట్టుకో, తల్లిదండ్రులకి కాళ్ళ మీద పడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే పార్టీ ఆఫీసు బయలుదేరుతాడు అతను ఇంటికి వెళ్ళా సరే. మొన్న బాలకృష్ణ గారు కారు ఎక్కుతుంటే ఆయన ఒక ఐటీ మినిస్టర్, అత్యున్నత స్థాయిలో ఉన్నాడు, ఒక సీఎం కొడుకు. ఆయన వెళ్ళి బాలకృష్ణ గారు కూర్చుంటుంటే డోర్ వేసి నమస్కారం పెట్టి వెళ్తున్నాడు. నీ జీవితంలో ఏ రోజు నాకు సూటిగా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి, నీ జీవితంలో ఏ రోజైనా మీ అమ్మ కానీ, మీ నాయన కానీ, మీ చెల్లెలు కానీ, మీ బాబాయ్ కానీ ఎవరన్నా ఒక కారు ఎక్కుతుంటే, ఒక కదలిక నీలో వచ్చి డోర్ వేసిన సందర్భాలు ఉన్నాయా? డోర్ వేసిన సందర్భాలు ఉన్నాయా? ఏ రోజైనా షర్మిల మన ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా దగ్గరకు తీసుకొని ఒక నుదుటి మీద ముద్దు పెట్టిన సందర్భం నాకు తెలిసి ప్రపంచంలో ఏ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చూడలే. నేను ఒక మాట చెప్తా ఉండా,